హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి విండోస్లో మన యొక్క యూజర్ అకౌంట్కి పాస్వర్డ్ పెడతాం. ఆ పాస్వర్డ్ మనం మర్చిపోయినప్పుడు మన డెస్క్టాప్ పైన ఉన్న డాటా, డౌన్లోడ్స్లో ఉన్న డాటా కానీ అదంతా ఎలాగో డిలీట్ కాకుండా మనం ఆ పాస్వర్డ్ని తీసేసి సిస్టమ్ ఎలా ఆన్ చేసుకోవాలనేది అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన డెస్క్టాప్ పైన ఉన్న ఫొటోస్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నాం. సో సిస్టమ్ని ఇప్పుడు నేను రీస్టార్ట్ చేస్తున్నా. సిస్టమ్ అనేది మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం రాంగ్ పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి వేరే పాస్వర్డ్ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాం. అప్పుడు పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వచ్చేస్తుంది. పవర్ ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ ఆన్ చేస్తున్నా. సో విండోస్ ఆన్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను డైరెక్ట్గా పవర్ బటన్ని ప్రెస్ చేసేసి పట్టుకుంటున్నా మళ్ళీ ఆఫ్ కావడం కోసం. సో ఆఫ్ అయిపోయింది, మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేశాను. సో ఇట్లా వచ్చేస్తుంది మనకు లాంచ్ స్టార్ట్అప్ ప్రిపేర్ అండ్ స్టార్ట్ విండోస్. నార్మల్లీ లాంచ్ స్టార్ట్అప్ ప్రిపేర్ పైన పెట్టేసి ఎంటర్ కొడుతున్నాం. విండోస్ ఈజ్ లోడింగ్ ఫైల్స్ అని వచ్చేస్తుంది. చూసినట్టుగా స్టార్ట్అప్ రిపేర్ వచ్చేసింది. మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ బట్టి ఈ స్టార్ట్అప్ రిపేర్ పనిచేస్తుందంటే స్లో స్పీడ్గా అనేది. సో ఇప్పుడు నేను కొద్దిగా ఇది లేట్ అవుతుంది కాబట్టి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇలా వస్తుంది, రీస్టోర్ చేస్తావా అని ఉంటుంది. రీస్టోర్ అనేది కాకుండా మనం ఇప్పుడు క్యాన్సల్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత మళ్ళీ అటెంప్టింగ్ రిపేరింగ్ అని వచ్చేసి మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్ కూడా మన సిస్టమ్ డిపెండెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మళ్ళీ నేను పాస్ ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు మనకు స్క్రీన్ మీద స్టార్ట్అప్ రిపేర్ వచ్చేసి సెండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ అండ్ డోంట్ సెండ్ వచ్చేసి వ్యూ ప్రాబ్లమ్ డీటెయిల్స్ నా దగ్గర క్లిక్ చేస్తున్నాం. అందులో కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ సి విండోస్ సిస్టమ్తో పాటు ఏఎన్ యూఎస్ అనే దాంట్లో ఫైల్ పడుతుంది, నోట్ ప్యాడ్ ఫైల్. ఆ ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ తీసుకుని ఓపెన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ టైప్స్లోకి వచ్చేసి ఆల్ ఫైల్స్ అని పెట్టేసుకుని కంప్యూటర్ మై కంప్యూటర్ని ఓపెన్ చేసుకుని అక్కడ మనం విండోస్ ఏ డ్రైవ్ అయితే ఇన్స్టాల్ చేసినామో ఆ డ్రైవ్ని ఓపెన్ చేసుకోవాలి. సి డ్రైవ్ కాబట్టి సిని ఓపెన్ చేస్తున్నా. అందులో మనకు విండోస్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో మనం విండోస్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇక్కడ దాంట్లో వచ్చేసి సిస్టమ్ 32 అనే ఒక ఫోల్డర్ ఉంటుంది.
సో 32 అనే ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి సెట్ హెచ్సి అనే ఫైల్ ఉంటుంది మనకు. ఆ ఫైల్ని వెతుకుతున్నాం ఇప్పుడు మనం. సెట్ హెచ్సి అనే ఫైల్ ఉంటుంది, దీన్ని మనం రైట్ క్లిక్ చేసుకుని రీనేమ్ తీసుకుని ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటున్నా. అక్కడ ఆ నేమ్ పక్కన ఒకటి 1 టైప్ చేసి ఎంటర్ కొడుతున్నా. సో ఆ రీనేమ్ చేసానంటే దానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది సిఎండి అనేది, దాన్ని వెతుకుతున్నా. ఆ సిఎండి అనే దానికి మనం ఈ సెట్ హెచ్సి అనే నేమ్గా నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది సిఎండి అనే దానికి రైట్ క్లిక్ చేసుకుని మళ్ళీ నేను రీనేమ్ తీసుకుని ఆ నేమ్ని పేస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత క్యాన్సల్, ఆ తర్వాత క్లోజ్ చేస్తున్నా ఈ విండోని. ఈ విండోని కూడా మనకు వస్తుంది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నా. తర్వాత మనం క్యాన్సల్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ఏ ఆప్షన్ క్లిక్ చేయకుండా క్యాన్సల్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాం. మనకు డూ యూ వాంట్ టు రీస్టార్ట్ అంటుంది, ఎస్ అంటున్నాం. సిస్టమ్ రీస్టార్ట్ అవ్వేటప్పుడు సేమ్ యథావిధిగా మళ్ళీ మనకు విండోస్ లోడ్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇలా వచ్చేసి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ టైప్ చేసుకున్నాం సింపుల్గా. షిఫ్ట్ అనే కీని 5 times స్పీడ్గా ప్రెస్ చేయాలి, అప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఈ యూజర్ని పాస్వర్డ్ తీసేయాలనుకున్నాం కాబట్టి ప్రస్తుతం ఉన్న యూజర్ కోసం నెట్ యూజర్ అని టైప్ చేస్తున్నాం. టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు అక్కడ యూజర్ ఒక డీటెయిల్స్ కనిపిస్తాయి. మనం ప్రస్తుతం ఉన్న యూజర్ నానే అనే పేరు ఉంది, అదే నేమ్ మనం అక్కడ ఉన్న దాంట్లో ఉందని చూసుకోవాలి. ఉన్నట్లయితే నెట్ యూజర్ ఆ నేమ్ సేమ్ యథావిధిగా టైప్ చేసుకోవాలి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ స్మాల్ ఉంటే స్మాల్, తర్వాత స్పేస్ ఇచ్చి స్టార్ పెట్టేసుకోవాలి. స్టార్ అనేది పాస్వర్డ్ కోసం. మనం ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే టైప్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్ అని అడుగుతుంది. సో మనం పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే టైప్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. సో ఎంటర్ కొడుతున్నాం, మళ్ళీ రీటైప్ పాస్వర్డ్ అంటుంది, రీ ఎంటర్ పాస్వర్డ్ అంటుంది. అక్కడ కూడా మనం రీ ఎంటర్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినాం కాబట్టి టైప్ ఏ పాస్వర్డ్ ఫర్ ద సేమ్ అని అంటుంది. సో నేను ఇప్పుడు ఎలాంటి పాస్వర్డ్ ఇవ్వకుండా ఎంటర్ కొడుతున్నా. పాస్వర్డ్ అవసరం లేదు నాకు అనుకుంటున్నాను కాబట్టి ఎలాంటి పాస్వర్డ్ లేకుండా ఎంటర్ కొడుతున్నా. ద పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నేమ్ చేయకుండా డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సిస్టమ్ ఆన్ అయిపోయింది. మన డెస్క్టాప్ మీద ఇంతకుముందు చూసినాక ఫైల్స్ అవన్నీ అలాగే ఉన్నాయి. సిస్టమ్ మనం ఆన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్.